ఫింగర్ షాప్ చేంజెస్ యువర్ లైఫ్ స్టైల్. 11 నెలల దాకా ఆయనతో ట్రావెల్ అయ్యాను. అప్పటిదాకా కూడా కనీసం అంటే నా పేరు కూడా తెలియని స్థితిలో నేను ఉన్నానా అంటే, మ్యాక్సిమం ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అలా పైకి వెళ్తేనేమో అక్కడ ఉండిద్దండి, లేకపోతే కనీసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆర్టిస్ట్కి వచ్చే పేమెంట్ కూడా రాదు మేడం. కానీ అందరినీ ఒక లైఫ్ ఇచ్చే డైరెక్టర్కే ఖచ్చితంగా, మీరు చూడండి అసిస్టెంట్ డైరెక్టర్లు చేసే వాళ్ళకి రెమ్యునేషన్ అనేది చాలా మందికి ఉండదు, అసలు కనీసం ఏ అవకాశాలు అంటూ ఉండవు. అలా చేస్తూ చేస్తూ నేను అప్పుడు నాకు అంటూ నేను ఎంత కష్టపడినా కానీ నాకు అంటూ ఒక నేమ్ అనేది రావట్లేదు. ఇది కాదు లైఫ్ నాకు అంటూ నేను స్థిరపడిన తర్వాత నేను మళ్ళీ ఇదే ఫీల్డ్కి రావాలి. నేను ఒక్కడిని బతకడానికి రాకూడదు, నాతో పాటు బతికించే ఒక 10 మందిని బతికించేలాగా నేను తయారై రావాలి అని 7 ఇయర్స్ సినిమా అనే మాట నా నోట రాకుండా నేను అవన్నీ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా నేను అన్నుంచి ఎన్నో చాలా అంటే చాలా అది ఈ ఫ్యాషన్లో ఎన్నెన్నో ఎదురుపోట్లు అయితేనేమి చాలా అంటే చాలా. ఈ సినిమాని నన్ను ఆపటానికి కొన్ని దుష్ట శక్తులు చాలా అంటే చాలా అడ్డుపడతా ఉన్నాయి, ఇప్పుడు కూడా పడతానే ఉన్నాయి. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఆ కళామ తల్లి నన్ను ముందుకు తీసుకెళ్ళిద్దని నన్ను ఒక నమ్మకం. ఈ రోజున ప్రేక్షకులు ఎలా ఉన్నారు అంటే, ఇండస్ట్రీ పరంగా అది ఎలాగన్నా ఉండని, ప్రేక్షకుడు నీలో టాలెంట్ ఉందా నువ్వు ఒక్కసారి వన్స్ ప్రూవ్ చేసుకుంటే వాడు కొత్త పాత ఏ ఫ్యామిలీ నుంచి చెడు ఇంకోటి అలా చూడరు మేడం. ఈ రోజు ఉన్న బట్టి ఖచ్చితంగా అందరినీ ఆదరిస్తారు. ఆ రోజు కోసం నాలో ఎన్ని కన్నీళ్ళు ఉన్నా కానీ దిగమింగుకొని నేను చేస్తూ వచ్చాను. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని చూస్తే డైరెక్టర్గా అనిపించట్లేదు నాకు. అదేంటి అలా అన్నారు అంటే, మీరు ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ అన్నారు అని అన్నారు, సో నాకు డైరెక్టర్గా అనిపించలేదు, అందుకే మీరు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు అని అడిగాను సార్. అంటే డైరెక్టర్ అన్నాలంగానే షార్ట్ వేసుకుని రావాలా, ఫోన్ క్యాప్ పెట్టుకుని రావాలా, అది కూడా కాదంటే బట్టలు తీసేసి రావాలా? అలా అని కాదు నా ఉద్దేశం. చెప్పండి మరి ఎలా. సినిమా పీపుల్ లా అనిపించలేదు, సో అందుకే మీరు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? మీరు అడిగే దాంట్లో విధానం లేదు మేడం. సినిమాకి ఎందుకు రావాల్సిందంటే నా పిచ్చి నా ఫ్యాషన్, నేను ఎంచుకున్న ప్రొఫెషన్కి నేను న్యాయం చేయలేనప్పుడు మీరు ఎందుకు ఎంచుకున్నారు అని మీరు అడిగినా ఓకే. కానీ 100% మీరు చేసిన మూవీ ద్వారా మీ జాబ్కి మీరు న్యాయం చేశారనుకుంటున్నారా? ఖచ్చితంగా న్యాయం చేశాను మేడం. ఇంకా రానున్న మూవీల్లో దీంట్లో ఏదన్నా లోపాలు ఉంటే నెక్స్ట్ మూవీలో ఏమి ఎలాంటి లోపాలు, పెద్ద సినిమాల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి మెయిన్ ఏంటంటే నేనే ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల నేనే డైరెక్టర్, మళ్ళీ ఆర్టిస్ట్గా. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే 24 క్రాఫ్ట్స్ నేనే. అంత కష్టాలు పడ్డాను, ఈ రోజున ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఐ లవ్ యు. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy Event. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.